नमस्ते, वेलकम टू वीक्षा टीवी। बोनालु एप्पुडु जरुपुकुंटारु, एंदुकु जरुपुकुंटारु, असलु बोनम अंटे एमिटी अने संदेहालु अंदरिकी उंटाई। अलांटि आध्यात्मिक अंशालनु ईनाटि कार्यक्रमंलो तेलुसुकुंदां। बोनालु एप्पुडु जरुपुकुंटारु? तोलकरि पर्वं बोनालु। तोलकरि वानलु कुरिसे आषाढ श्रावण मासाल्लो తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగలు బోనాలు, బతుకమ్మలు। ప్రాంతాల వారీగా ఈ పండుగలలో అనేక వైవిధ్యాలు, విశిష్టతలు ఉన్నాయి। తెలంగాణ సాంస్కృతిక నేపథ్యంలో బోనాలు, బతుకమ్మల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం। కులాల వర్గాలను మరిచి ప్రాంతీయ తత్వాలు లేకుండా తెలంగాణమంతా జనం వేడుకగా చేసుకునే తొలకరి పండుగ బోనాలు। దీనికి తోడైన మరో పండుగ బతుకమ్మ పండుగ। ఈ రెండు పండుగలు జానపదుల మానసిక స్థితి గతులను చరిత్రకారులకు కావాల్సిన ప్రాథమిక విజ్ఞానాన్ని అందజేశాయి। ప్రాచీన కాలంలో ఆది మానవుల ఊహలు, ఉద్దేశాలు గమ్మత్తుగా ఉండేవి। అవేవి ఇప్పుడు జనసామాన్యంలో నమ్మకాలుగా విస్తరించి వారి మనోభావాలలో సమైక్యతను పాదుకొల్పాయి। ఆ సమైక్యత భావ సారాంశాలే బోనాలు, బతుకమ్మ పండుగలు। బోనం అంటే ఏమిటి? బోనం అంటే గ్రామీణ పరిభాషలో వండిన పువ్వ। అవ్వలాంటి గ్రామ దేవతలకు ఇష్టపూర్వకంగా భక్తి శ్రద్ధలతో సమర్పించే పువ్వలే బోనాలు। పవిత్రత, ఏకాగ్రత, నిబద్ధత కోసమే ఆచారాలు। ఈ ఆచరణలలోని కర్మచరణే దైవంగా ఒక సాంప్రదాయ సిద్ధతంగా రూపొందుతుంది। ఆ పరిణామ క్రమములోనిదే బోనాల పండుగ। ఆషాఢ మాసంలో ప్రారంభమై శ్రావణ మాసం వరకు బోనాలు ఆయా ప్రాంతాలలో జరుగుతాయి। ఈ మాసానికి వర్షాకాలం ఉద్రృతమై వాతావరణంలో మార్పు వస్తుంది। పరాన్న జీవులు ప్రకోపించి వ్యాధుల్ని వ్యాపింపచేసే తరుణం ఇది। తేమ వాతావరణంలో వ్యాధుల బాధలకు కారణం దేవతే అని జానపదులకు నమ్మకం। వారి దేవతలందరూ తల్లి దేవతలు కావడం ఇక్కడ విశేషం। తమను వ్యాధుల బారి నుంచి కాపాడమని తల్లి దేవతలకు సమర్పించేవే బోనాలు। అందర్నీ కాపాడే తల్లులు పోచమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ। ఇలా ఒక్కో వర్గాన్ని ఒక్కో మాత తల్లిలా సంరక్షిస్తుంది। ఆమెను పూజాది విధులతో సంతృప్తిపరిస్తే ఆమె శాంతించి అందరినీ కాపాడుతుంది। లేదంటే ఆగ్రహంతో వ్యాధులకు గురి చేసి ప్రాణాలు తీస్తుందని జానపదులు విశ్వసిస్తారు। ఈ దేవతలందరూ శిలారూపాలే, నివాసం ఔషధ గుణాలు గల వేప చెట్టే। పోచమ్మను మసూచి కలిగించి తగ్గించే దేవతగా కొలిచి వేప ఆకునే నూరి మసూచి సోకిన వారికి పుయ్యటం ఆచారం। ఈ విధంగా ప్రతి వ్యాధికి ఓ అధిష్టాన దేవతను కొలిచి కొలుపులు, జాతరలు చేసేవారు। ఈ ఆచారం గ్రామాల్లో నిలిచి ఉండి అలా గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గుళ్ళు నిర్మించి ఆరాధించడం కనిపిస్తుంది। కాని మొదట్లో గ్రామ దేవతలకు గుళ్ళు లేవు, పూజారులు లేరు। కేవలం కొన్ని కులాల వాళ్లే వంతుల వారీగా పూజాది కార్యక్రమాలను నిర్వహించేవారు। విన్నారు కదా, బోనాలు ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారో, అసలు బోనం అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా। మరిన్ని ఆధ్యాత్మిక అంశాలతో మళ్ళీ కలుద్దాం। నమస్తే।